హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. మనం ఇప్పుడు బయాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. దీనిలో ఫస్ట్ క్వశ్చన్, మానవ శుక్రకణంలో లోపించిన కణాంగం. మానవ శుక్రకణంలో లోపించిన కణాంగం ఆన్సర్ ఏంటంటే అంతర్జీవ ద్రవ్యజాలం. నెక్స్ట్ క్వశ్చన్, రోగికి అవయవ మార్పిడి చేసేటటువంటి సమయంలో ఉపయోగించేటటువంటి సైక్లోస్పోరిన్ ఔషధాన్ని దేని నుంచి గ్రహిస్తారు? ఆన్సర్, శిలీంధ్రం నుంచి గ్రహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏ జంతువు ఒకే ఆవరణ వ్యవస్థలో ఏకకాలంలో ఒకటి కంటే ఎక్కువ పోషక స్థాయిలను ఆక్రమిస్తుంది? ఆన్సర్, బొద్దింక. ఇది ఒకే ఆవరణ వ్యవస్థలో ఏకకాలంలో ఒకటి కంటే ఎక్కువ పోషక స్థాయిలను ఆక్రమిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో కాలుష్య సూచికలు ఏమిటి? ఆన్సర్, దీనిలో ఫస్ట్ లెకైన్లు, మాస్లు. నెక్స్ట్ వన్, కీరోనోమస్ లార్వా. నెక్స్ట్ వన్, డాప్నియా. ఈ మూడు ఏంటంటే కాలుష్య సూచికలు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏ హార్మోన్ ఉత్పత్తి వల్ల పత్రాలు రాలుతాయి? ఆన్సర్, ఏబిఏ హార్మోన్ ఉత్పత్తి వల్ల పత్రాలు అనేటటువంటివి రాలుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, నిరంతరాయంగా వినైల్ క్లోరైడ్ బహిర్గతమైతే ఏ క్యాన్సర్ సోకేటటువంటి అవకాశం ఉంది? నిరంతరాయంగా వినైల్ క్లోరైడ్ బహిర్గతమైతే ఏ క్యాన్సర్ సోకేటటువంటి అవకాశం ఉంది? ఆన్సర్, కాలేయం క్యాన్సర్ సోకేటటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్ ఏంటంటే జతపరచండి. దీనిలో ఫస్ట్ డిఫ్తీరియా. ఇది కొర్ని బ్యాక్టీరియం. నెక్స్ట్ వన్, డిసెంట్రీ బాసిల్లస్. నెక్స్ట్, కలరా. ఇది విబ్రియో. నెక్స్ట్, టైఫాయిడ్. ఇది సాల్మోనెల్లా. ఓకే, ఇవన్నీ కూడా సరిగ్గా జత చేయడం జరిగింది. దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ వన్ కూడా జతపరచండి. దీలో ఫస్ట్ వన్, ఎడ్వర్డ్ జెన్నర్ వీరు మశూచి టీకా. నెక్స్ట్ వన్, లూయిస్ పాశ్చర్ వీరు రేబిస్ టీకా. నెక్స్ట్ వన్, ఐవనోవిస్కీ వైరస్లను కనుక్కోవడం. నెక్స్ట్ వన్, డబ్ల్యూఎం స్టాన్లీ ఇదేంటంటే టీఎంవి వైరస్ను స్ఫటికీకరించడం. దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ వన్ కూడా జత చేయండి. దీలో ఫస్ట్ వన్ ఏంటంటే జిబ్బరెల్లిన్లు బార్లీ విత్తనాల అంకురణ. నెక్స్ట్ వన్, ఆక్సిన్లు
అగ్రాధిక్యత. నెక్స్ట్ ఇథిలీన్. ఇథిలీన్ ఇది ట్రిపుల్ అనుక్రియ పెరుగుదల. నెక్స్ట్ వన్ సైటోకైనిన్లు, ఇది రిచ్మాండ్ లాంగ్ ప్రభావం. రిచ్మాండ్ లాంగ్ ప్రభావం. ఓకే, ఇవన్నీ కూడా సరిగా జత చేయడం జరిగింది. దీని ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్ ఏంటంటే, నెక్స్ట్ వన్ కూడా జతపరచండి. దీనిలో ఫస్ట్ వన్ లాక్టోజెనిక్ హార్మోన్. లాక్టోజెనిక్ హార్మోన్ ఇది ప్రోలాక్టిన్. నెక్స్ట్ యాంటీ డై యూరిటిక్ హార్మోన్. యాంటీ డై యూరిటిక్ హార్మోన్ ఇదేంటంటే వాసోప్రెసిన్. నెక్స్ట్ వన్ పోరాట పలాయన హార్మోన్. పోరాట పలాయన హార్మోన్ ఇది అడ్రినలిన్. నెక్స్ట్ వన్ బర్త్ హార్మోన్. బర్త్ హార్మోన్ ఇది ఆక్సిటోసిన్. ఇవన్నీ కూడా సరిగా జత చేయడం జరిగింది. దీని ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. కింది వాటిలో పుష్పంలోని ఏ భాగం అనావశ్యకం? ఆన్సర్ రక్షక పత్రావళి. పుష్పంలోని రక్షక పత్రావళి ఇది అనావశ్యకం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మొక్కల్లో వేర్లు కాండం పత్రాలు రూపాంతరం చెందుతాయి? ఆన్సర్ ఆస్పరాగస్ అనే మొక్కల్లో వేర్లు కాండం పత్రాలు రూపాంతరం చెందుతాయి. ఫ్రెండ్స్, మా వీడియోస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే మా వెబ్సైట్ www.shineindiaeducation.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి మా వీడియోస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ని మీరు పొందవచ్చు. అలాగే మా వీడియోస్కి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ అంటే మాక్ టెస్ట్ అనేది కూడా మా వెబ్సైట్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు మా వెబ్సైట్ని విజిట్ చేసి ఆన్లైన్ టెస్ట్లో పాల్గొనవచ్చు. మా వెబ్సైట్కి సంబంధించినటువంటి లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం 1-2 డేస్లో జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ మొక్కల్లో వేర్లు కాండం పత్రాలు రూపాంతరం చెందుతాయి? ఆన్సర్ కలబంద. కలబంద మొక్కల్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, అధిక బాష్పోత్సేకం దేని ద్వారా జరుగుతుంది? ఆన్సర్ పత్రరంధ్రాల ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హైడ్రోపోనిక్స్ అనే ప్రక్రియలో మొక్కలు పెంచినప్పుడు కింది వాటిలో అవసరం లేనటువంటిది ఏమిటి? ఆన్సర్ నేల అనేది అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, పత్రహరితంలో ఉండేటటువంటి మూలకం. పత్రహరితంలో ఉండేటటువంటి మూలకం ఏంటంటే మెగ్నీషియం. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఈ వీడియోకి సంబంధించినటువంటి పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే మా వెబ్సైట్ని సంప్రదించండి. మా వెబ్సైట్కి సంబంధించినటువంటి లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.